2019 ఎన్నికల్లో భారీ ఓటమి చూసిన టీడీపీ ఇకేం చేయలేక వైసీపీని విమర్శించే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో అక్కడక్కడా జరుగుతున్న అవినీతి గురించి వైసీపీపై విమర్శలు చేస్తుంది. ఇప్పుడు అదే కోవలోకి నారా లోకేష్ కూడా చేరిపోయారు. వైసీపీ పాలనలో జరిగే చిన్న చిన్న తప్పులను ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎత్తి చూపడంపై వైసీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధిని గమనించని ప్రతిపక్షం అనవసరంగా వైసీపీపై ఆరోపణలు చేయడంపై పార్టీలో అసహనం వెల్లడవుతోంది. లోకేష్ బాబు దూకుడికి చెక్ పెట్టడానికి జగన్ ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఫైబర్ నెట్ వివాదాన్ని, దానిలో జరిగిన అవినీతిని మళ్లీ తెరపైకి తీసుకురావాలని వైసీపీ చూస్తుందట. ఇదే జరిగితే లోకేష్ మాత్రమే కాదు మిగతా టీడీపీ నాయకుల్లో కూడా టెన్షన్ మొదలవడం గ్యారంటీ అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.